62వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన పోర్టు ఎంప్లాయీస్ అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో మనందరికీ తెలిసిందే, భారత రాజ్యాంగం మనకి అందించడంలోనూ, అలాగే ఈ నవ భారతదేశం నిర్మాణంలో పూర్తిగా అన్ని సెక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ప్రగతి సాధించే దిశగా మనకు ఒక మంచి దిశానిర్దేశం చేసిన ఒక మహనీయుడు మన మధ్య లేనప్పటికీ కూడా ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు, ఆయన ఏ సిద్ధాంతాల గురించి అయితే ఆయన జీవితాంతం పోరాటం చేశారో అవన్నీ కూడా మనం గుర్తుంచుకొని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత ఈ తరం మీద ఉంది. మనకి ఇంత కాంప్లెక్స్ సొసైటీలో చాలా విభిన్న రకాల మతాలు, కులాలు, రీజియన్సు, లాంగ్వేజ్ అన్ని రకాల ఒక మొజాయిక్ లాంటి ఒక మన భారతదేశంలో ఇలాంటి స్ఫూర్తిదాత అలాగే ఒక దార్శనికుడు మనకి ఉండడం మనం చేసుకున్న అదృష్టం. అలాగే ఆయన మన మధ్య లేకపోవడం బాధ అయినప్పటికీ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతగా మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా స్పెసిఫికల్లీ బీకర్ సెక్షన్ దృష్టిలో పెట్టుకుని మన పోర్ట్ చుట్టుపక్కల ఒక 3 క్లినిక్స్ మనం రన్ చేయడమే కాకుండా పేద విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సుమారు 8,000 మందికి ప్రతి సంవత్సరం మనం నోట్బుక్స్, వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానివ్వండి, టాయిలెట్స్, అలాగే స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కింద ఈ వీకర్ సెక్షన్ మన చుట్టుపక్కల ఉన్న అందరూ ఫ్యామిలీస్ని మనం వెరిఫై చేసి సుమారు 800 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వేరియస్ గ్రేడ్స్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం.